నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈ రోజు వార్తల్లో ముఖ్య అంశాలు. వార్డుల సమగ్ర అభివృద్ధికి ప్రణాళిక రూపకల్పన. పలు వార్డుల్లో ప్రైమరీ హెల్త్ సెంటర్లకు శంకుస్థాపన. మహిళ పట్ల అశోక్ వైఖరి అనాగరికం. మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ మండిపాటు. నగరంలో వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ విజయవంతం. వార్డుల్లో సచివాలయాల వద్ద టీకా వేసిన సిబ్బంది. జూలై 10వ తేదీన ఉక్కు దీక్షకు 100 రోజులు. నగరంలో భారీ ర్యాలీకి సన్నాహాలు. ఫ్రంట్ లైన్ వారియర్ సేవలు ప్రశంసనీయం. నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాస్. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. నగరంలోని 98 వార్డుల సమగ్ర అభివృద్ధిలో భాగంగా ప్రతి వార్డులో ఆరోగ్య కేంద్రాలు నెలకొల్పేలా ప్రతిపాదనలు రూపొందించినట్లు రాజ్యసభ సభ్యులు వి విజయసాయిరెడ్డి తెలిపారు. ఈ మేరకు జోన్ 5 పరిధి 53వ వార్డులో అర్బన్ హెల్త్ సెంటర్ కేంద్రానికి ఆయన శంకుస్థాపన చేశారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం జీవీఎంసీ జోన్ 5 పరిధిలోని 53వ వార్డు శివనగర్లో 80 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రాజ్యసభ సభ్యుడు వేణుంబాకం విజయసాయిరెడ్డి, మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మలు శంకుస్థాపన చేశారు. ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కెకె రాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ ఎంవివి సత్యనారాయణ, నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి, డిప్యూటీ మేయర్లు జియాన్ శ్రీధర్, కటుమూరి సతీష్, ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాస్, కార్పొరేటర్ బర్కతాలి, అనిల్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం తీసుకొచ్చిన దిశ యాప్ను ప్రతి మహిళ వజ్రాయుధంగా సద్వినియోగపరుచుకోవాలని పిలుపునిచ్చారు. నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి ఈ సందర్భంగా మాట్లాడుతూ 84 లక్షల రూపాయల వ్యయంతో జాతీయ ఆరోగ్య పథకం కింద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మహిళా సాధికారతకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు అన్నటువంటి విషయం, మహిళా సెక్యూరిటీ అన్నటువంటిది మాత్రమే కాకుండా మహిళల్ని సమాజంలో ప్రతి రంగంలో కూడా అభివృద్ధి పదం వైపులో నడిపించేటటువంటి దిశలో భాగంగా వారికి మహిళా రిజర్వేషన్స్ ప్రతి ఒక్క పదవుల్లో కూడా, అది రాజకీయానికి సంబంధించినటువంటి పదవులు కానీ ఇతరత్ర పదవులు కానీ ప్రతి రంగంలో కూడా మహిళలకు 50% ప్రాధాన్యత రిజర్వేషన్స్ కల్పించాలి అన్నటువంటి నిర్ణయం బహుశా ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా చేయనటువంటి విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మహిళా రిజర్వేషన్ మాత్రమే కాదు, మహిళలకి ప్రాపర్ సెక్యూరిటీ కూడా కల్పించాలి. చాలామంది సమాజంలో ఈరోజు మహిళల పట్ల చిన్న చూపు చూచేటటువంటి ఒక స్వభావం కలిగి ఉన్నటువంటి సమాజం ఇది. దాంట్లో మహిళల్ని గౌరవిస్తేనే సమాజంలో ఈ యొక్క రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి చెందుతుంది, మనకు ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది అన్నటువంటి విషయాన్ని గుర్తించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉందని మనవి చేసుకుంటా ఉన్నా. ఈ యొక్క యాప్ అన్నటువంటిది ఒక్క మనవి చేస్తూ ఉన్నాను ప్రతి ఒక్క మహిళకు కూడా. ఇది నెట్ బేస్డ్ యాప్, గూగుల్ బేస్డ్ యాప్. అంటే మీరున్న ప్రదేశంలో నెట్ ఉంటే మాత్రమే ఇది కనెక్ట్ అవుతుంది. మీ సిమ్కి నెట్ కనెక్టివిటీ అంటే స్మార్ట్ ఫోన్ అయి ఉండాలి, మీకు నెట్ కనెక్టివిటీ ఉండాలి, ఉన్నప్పుడు పనిచేస్తుంది. కాబట్టి ఎక్కడైనా మారుమూల ప్రదేశాలకి నెట్ కనెక్టివిటీ లేనటువంటి ప్రదేశాలకి, కొన్ని ప్రదేశాల్లో ఉండదు కాబట్టి అక్కడ కొంచెం జాగరూకత ఉండాలి అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నా. మీరు యాప్ బటన్ నొక్కిన వెంటనే ఎక్కడున్నప్పటికీ కూడా నియరెస్ట్ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చి మీ అందరికీ కూడా వాళ్ళు ఎవరైతే అపాయంలో ఉన్నారో వాళ్ళని రక్షించ. మాన్సాస్ ట్రస్ట్ మాజీ చైర్పర్సన్ సంచయిత గజపతిరాజుపై అశోక్ గజపతిరాజు వైఖరి అనాగరికమని మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. తనకు జరిగిన అన్యాయంపై సంచయిత గజపతిరాజు మహిళా కమిషన్ను ఆశ్రయించిందని, సంచయితకు న్యాయం జరిగేలా చేస్తామని వాసిరెడ్డి పద్మ వెల్లడించారు. మహిళలపై వివక్ష చూపడం సరికాదని, సంచయిత విషయంలో అశోక్ గజపతిరాజు మాటలు ఇంకా రాచరిక వ్యవస్థను గుర్తు చేస్తున్నాయని విమర్శించారు. మాన్సాస్ బైలా అంటే సతీ సాగమనం చెయ్యాలా అని ప్రశ్నించారు. ఆర్మీలో నియామకంపై ఇటీవలే సుప్రీంకోర్టే మహిళలను సమర్థించిందని గుర్తు చేశారు. సంచయిత గజపతిరాజు విషయంలో అశోక్ గజపతిరాజు వ్యవహారంపై చర్చకు సిద్ధమా అని ప్రకటించారు.
సంచయిత గారు మహిళా కమిషన్ చైర్పర్సన్ గా నన్ను కలిసి స్వయంగా తనకు జరిగినటువంటి అన్యాయం ఏ విధంగా జరిగింది ఒక మహిళని టార్గెట్ చేసి ఇవాళ దూషించినటువంటి పద్ధతి ఆమె పదవి పోగానే సంబరాలు సంతోషాలు ఒక పండుగలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఇది దేనికి సంకేతం అనేటటువంటిది ఆమె ఈ రోజు సమాజం ముందు ఒక ప్రశ్న ఉంచుతున్నారు మహిళలు జెండర్ బేస్డ్ గా వివక్షత చూపితే అది నేరపూరితం అనేటటువంటిది మనం దాని బేస్ మీద చట్టాలు కూడా చేసుకున్నాం మొట్టమొదటగా ఒక మాన్సన్స్ ట్రస్ట్ కనే దానికి ఒక చైర్పర్సన్ గా మహిళ ఉంటే ఆమెని దించేదాకా నిద్రపోకుండా ఇంత కుట్రలు పన్నాల్సినటువంటి అవసరం ఏమిటి ఒక మహిళ ఆధిక్యతని సమాజం జీర్ణించుకోలేదా ఒక మహిళ ఒక ఉన్నత పొజిషన్ లో ఉండడం అనేటటువంటిది జీర్ణించుకోలేదా ఆవిడ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేశారు సోషల్ మీడియాలో విస్తృతంగా దూషణలు చేశారు ఇది మంచి పద్ధతి కాదు అనేటటువంటిది ఈ సందర్భంగా మేము కూడా ఆలోచిస్తున్నాం మనం ఏదో బ్రిటిష్ కాలంలో కొని చేసుకున్నాము బ్రిటిష్ కాలంలో కొని నిర్ణయాలు తీసుకున్నాము అదే విధంగా ఇప్పుడు కూడా అమలు చేయాలి అని అంటే మరి సతీసాగమనమే ఆచరిస్తే పోయేది కదా మహిళల విషయంలో అనేక విషయాలు ఇవాళ డిబేట్ జరుగుతూ ఉన్నాయి చివరికి డిఫెన్స్ లో కూడా రక్షణ రంగంలో కూడా మహిళలకు సమాన అవకాశాలు ఇవ్వాలని సాక్షాత్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది మరి అలాంటి పరిస్థితుల్లో మహిళలకి ఒక ట్రస్ట్ అధికారం ఉండదు అనేటటువంటిది చెప్పడం అంటే మనం ఏం సంకేతం ఇస్తున్నాం మహిళలకు ఏం సంకేతం ఇస్తున్నాం జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ గుమ్మళ్ళ సృజన ఆదేశాల మేరకు బుధవారం వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు న్యూ కాలనీ 578 వార్డు సచివాలయాల పరిధిలో సిబ్బంది వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు శ్రీకన్య థియేటర్ సమీపంలోని కేఎన్ఎం హైస్కూల్లో 45 ఏళ్లు పైబడిన వారితో పాటు 5 ఏళ్లలోపు పిల్లల తల్లులకు టీకాలు వేశారు 45 ఏళ్లు పైబడ్డ వారికి మొదటి 2 డోసులు 5 ఏళ్లలోపు పిల్లల తల్లులకు మొదటి డోసు కోవిషీల్డ్ టీకాలు వేశారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 90వ రోజుకు చేరుకున్నాయి ఈ దీక్ష శిబిరానికి ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు సంఘీభావం తెలిపారు మన దేశ ఆర్థిక వ్యవస్థకు పట్టుకొమ్ములైన ప్రభుత్వ రంగ సంస్థలు పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షురాలు కామేశ్వరి తెలిపారు జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ ఉక్కు పరిరక్షణ కోసం చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 90 రోజులు కొనసాగాయి శిబిరానికి సంఘీభావం తెలిపిన అనంతరం ఆమె మాట్లాడారు దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ శక్తులకు కట్టబెట్టాలని మోడీ ప్రభుత్వం చూస్తుందని కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాయడం మానేయాలని కోరారు ఎల్ఐసీ ప్రజల ఆస్తి అని దేనిని ప్రైవేటుకు అప్పగించడాన్ని వ్యతిరేకించారు విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని కోరారు అలా కాకుండా మొండి పట్టుదలకు పోయి ప్రైవేట్ పరం చేయాలని చూస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న 90వ రోజు దీక్షలో మేము ఈరోజు పాల్గొంటున్నాం ఈ స్టీల్ ప్లాంట్ అమ్మవేయడం అనేది స్ట్రాటజిక్ సేల్ ఏదైతే ప్రభుత్వం తలపెట్టిందో అది చాలా దుర్మార్గమైన చర్య ఎందుకంటే స్టీల్ ప్లాంట్ అనేది చాలా పోరాటాల ద్వారా సాధించుకున్న స్టీల్ ప్లాంట్ దీన్ని అమ్మివేయడం దీని మీద ఆధారపడుతున్న 100,000 మంది జనాభా ఈరోజు విశాఖపట్నంలో ఆధారపడి ఉన్నారు వీళ్ళందరికీ ఉపాధి పోయే ప్రమాదం ఉంది స్టీల్ ప్లాంట్లో ఏవైతే చాలా ఇంపార్టెంట్ ఈ మిషనరీ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ భూములు కానీ ఇవన్నీ కూడా ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఈరోజు ముందుకెళ్తోంది దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అలాగే ఇతర ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేసే ఈ విధానాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము ప్రభుత్వ రంగ సంస్థలు అనేవి దేశం ఆర్థిక వ్యవస్థకే పట్టుకొమ్మలుగా ఉన్నాయి వీటిని అమ్మివేయాలని అలాగే ఎల్ఐసిలో ఐపీఓ తేవాలని ప్రభుత్వం ముందుకెళ్తోంది ఈ ఎల్ఐసి అనేది 40 కోట్ల మంది పాలసీ హోల్డర్స్ సొత్తు ఇది ఎల్ఐసిలో ఉండే సొమ్ము కానీ అసెట్స్ కానీ ఇవన్నీ కూడా దేశ ప్రజల తాలూకా సొత్తు దీన్ని అమ్మేసి షేర్ మార్కెట్లో పెట్టేసి ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పడం అనేది మేము వ్యతిరేకిస్తున్నాము దీనికోసం మేము ఈరోజు ఈ నిరా దీక్షలో మేము పాల్గొంటున్నాం ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జ్
వైఎస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యుడు వేణుంబాకం విజయసాయిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఉత్తర నియోజకవర్గంలోని 42 43 44వ వార్డుల్లోని నిరంతరం ప్రజలకు సేవ చేసే ఆర్పీలు ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు అంగన్వాడి వర్కర్లకు నిత్యావసర సరుకులను కేకే రాజు చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమాన్ని జీవీఎంసీ వైసీపీ పార్టీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాస్ చేపట్టారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమయ్యే ఫ్రంట్ లైన్ వారియర్స్కు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం ఎంతో ఆనందంగా ఉందని విశాఖ నగరాన్ని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న వేణుంబాకం విజయసాయిరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఆలోచనలను ఆశయాలను ముందుండి నడిపిస్తున్న ముఖ్యంగా నడిపిస్తూ ముఖ్యంగా విశాఖపట్నం అభివృద్ధికి విశాఖపట్నంలో ఉన్న బడుగు బలహీన వర్గాల వారి యొక్క సంక్షేమానికి ముఖ్యంగా విశాఖపట్నం నగరాన్ని ఒక అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చేయాలి. తద్వారా ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువతి యువకులందరికీ కూడా ఉపాధి కల్పించి వారి యొక్క కుటుంబాలు వెలుగు నింపాలని ఆహార్నిశలో కూడా కృషి చేస్తున్న పెద్ద విజయసాయిరెడ్డి గారికి మనందరి తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఆయన విజయసాయిరెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన బాణాల శ్రీనివాస్ అభినందనలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా ఎవరైతే ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఉన్నారో వాడి సచివాలయ ఎంప్లాయీస్ కానీ వాడి వాలంటీర్లు కానీ ఆశా వర్కర్స్ కానీ ఏఎన్ఎంస్ కానీ అదేవిధంగా ఆర్పీస్ కానీ డాక్టర్ అక్క చెల్లెమ్మలు కానీ వీరందరికీ కూడా వీరందరి కుటుంబాలను కూడా మన సుఖ సంతోషాలు నింపాలి అని ఏకైక లక్ష్యంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేస్తున్నారు. ఈరోజు మరి పెద్దలు పూజ్యులు గౌరవనీయులు మన ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ రాజ్యసభ సభ్యులైన విజయసాయిరెడ్డి గారి బర్త్డే వేడుకల్లో భాగంగా మరి ఈ 44వ వార్డు 43 42వ వార్డులు తరపున మరి ప్రజలకు ఎక్కువ సర్వీస్ చేసే భాగమైన ఆర్పీలు కానీ ఆశా వర్కర్లు కానీ ఏఎన్ఎంలకు కానీ అందరికీ కూడా మరి మన సొంత నిధులతో మరి ఈరోజు అందరికీ కూడా నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా పెద్దలు పూజ్యులు మన ఉత్తర నియోజక ఇన్ఛార్జ్ అయిన కేకే రాజు గారి ద్వారా ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఎల్లప్పుడూ కూడా మరి మన విశాఖపట్నానికి కానీ శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ ముందు ముందుకి ఎంతో అభివృద్ధికి కీలక వహించిన విజయసాయి గారి రెడ్డి గారికి ఇంకొకసారి మరి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రైసు బ్యాగెట్ ఇవ్వడం జరిగింది, అలాగే పప్పు పంచదార ఆయిల్ ప్యాకెట్టు అండ్ మరి వెజిటబుల్స్లో దుంపలు ఉల్లిపాయలు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మొత్తం 3 వార్డులకు సంబంధించిన 70 మంది ఏఎన్ఎంలకి ఆశా వర్కర్కి ఆర్పీలకి ఇవ్వడం జరిగిందని తెలియజేస్తున్నాను. కరోనా కష్టకాలంలో జీతాలు లేక ఇబ్బందులు పడుతున్న రైల్వే సహాయకులకు రైల్వే స్టేషన్ క్లీనింగ్ సిబ్బందికి రేషన్ సరుకులను వాల్తేరు డివిజన్ టీం అందజేసింది. విశాఖపట్నం స్టేషన్ మేనేజర్, రైల్వే ఉద్యోగులు, ఆర్డీఓ పెంచల కిషోర్ చేతుల మీదుగా కార్మికులకు వీటిని పంపిణీ చేశారు. కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్న రైల్వే హమాలీలను స్టేషన్ క్లీనింగ్ సిబ్బందిని ఆదుకోవడానికి వాల్తేరు రైల్వే డివిజన్ ఎంప్లాయీస్ ముందుకొచ్చారు. తమ వంతు సహాయంగా రైల్వే కార్మికులకు రేషన్ సరుకులను విశాఖ స్టేషన్ మేనేజర్ సురేష్, ఆర్డీఓ పెంచల కిషోర్ల చేతుల మీదుగా కార్మికులకు పంపిణీ చేశారు. స్టేషన్ మేనేజర్ సురేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటి వరకు 8 విడతలుగా సుమారు 420 మంది పోర్టర్లు క్లీనింగ్ స్టాఫ్కు నిత్యావసర సరుకులు అందించినట్లు గుర్తు చేశారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే మహిళా సంక్షేమ సంఘం, సాయి ఎంటర్ప్రైజెస్ తమ సిబ్బంది సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు స్టేషన్ మేనేజర్ సురేష్ తెలిపారు. ఈ రోజుతోనే మాది ప్రోగ్రామ్ కంప్లీట్ అయిందండి. మొత్తం 425 మందికి రేషన్ డిస్ట్రిబ్యూషన్ చేద్దాం అనుకున్నాం స్టేషన్లోని. అందులోని 200 మంది లైసెన్స్ పోర్టర్స్ అండ్ రిమైనింగ్ 200 మంది స్టేషన్ క్లీనింగ్ స్టాఫ్ అండ్ బాక్స్ బాయ్స్ గార్డ్ బాక్స్ బాయ్స్ ఒక 10 టోటల్గా ఒక 425 మెంబర్స్కి మనం రేషన్ ఇద్దామని చెప్పేసి నిర్ణయించుకున్నాం. దీంట్లోనే భాగంగా అండర్ ది చైర్మన్షిప్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ విత్ ద టీమ్ విఎస్కేపీ టీమ్ మేము ఒక టీమ్గా ఏర్పడి వీళ్ళందరికీ ఇద్దామని చెప్పేసి ఒకేసారి 400 మందికి అవ్వదు కాబట్టి
ఈ రోజు ఒక్కొక్క రోజు ఒక 50 మందికి ఈ రోజుతో మొత్తం 425 మందికి కంప్లీట్ చేసామండి. సో ప్రతి ఫంక్షన్కి కూడా వేరియస్ చీఫ్ గెస్ట్ని పిలిచి ఆఫీసర్స్ రైల్వే ఆఫీసర్స్ అందరినీ కూడా అందులో పార్టిసిపేట్ చేసే అవకాశం కూడా కల్పించాము. ఇందులోని మేజర్ పార్ట్స్ ఏంటంటే ఈస్ట్ కోస్ట్ రైల్వే ఉమెన్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ వాళ్ళు 1 lakh rupees ఇందులో ఇచ్చారండి. తర్వాత స్టేషన్లోని క్యాటరింగ్ స్టాల్ కాంట్రాక్టర్ సాయి ఎంటర్ప్రైజెస్ కాంట్రాక్టర్ జగదీష్ గారు 1 lakh ఇచ్చారు. ఈస్ట్ కోస్ట్ రైల్వేస్ తరఫున ఇక్కడ అక్కడ పనిచేసే పోర్టర్స్ వాళ్ళందరికీ కూడా ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో ఆర్థికంగా చాలా ఇబ్బందులు గురవుతున్న ఉద్దేశంతో ఎంప్లాయీస్ అందరూ కలిసి కొంతమంది డొనేషన్ తీసుకొని వాళ్ళకి 1 month సరిపడా డ్రై రేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ ఐ మీన్ మోస్ట్ అప్రిషియేషన్ వాళ్ళందరికీ కూడా, ఎందుకంటే ఇది విచిత్రమైన పరిస్థితి. అంటే లాక్డౌన్ కానీ తర్వాత దీన్ని కంటైన్ చేయాలంటే కంపల్సరీ లాక్డౌన్ పెట్టాలి. లాక్డౌన్లో పనులు ఉండవు, లేబర్కి చాలా ముఖ్యంగా లేబర్కి చాలామంది పనులు ఉండవు. అదేవిధంగా ఈ ట్రావెలింగ్ కూడా తగ్గుతుంది కాబట్టి రైల్వే స్టేషన్స్లో పని ఉండదు. ఇంతకుముందు కూడా మనం చూసాము చాలా ట్రైన్స్ కూడా ఆపేయడం పరిస్థితి. వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ల భాగంగా ఎంవీపీ కాలనీలోని వార్డు సచివాలయంలో సిబ్బంది వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. దీనిలో భాగంగా కోవాక్సిన్ టీకాలు వేశారు. 45 ఏళ్లు పైబడిన వారితో పాటు 5 ఏళ్లలోపు పిల్లల తల్లులకు టీకాలు వేశారు. 45 ఏళ్లు పైబడ్డ వారికి మొదటి 2 డోసులు, అలాగే 5 ఏళ్లలోపు పిల్లల తల్లులకు మొదటి డోసు కోవిషీల్డ్ టీకాలు వేశారు. మాన్సాస్ ట్రస్ట్ మాజీ చైర్పర్సన్ సంచయిత గజపతిరాజుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం అశోక్ గజపతిరాజు అనాగరికతను తెలియజేస్తోందని రాజ్యసభ సభ్యులు వి విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. సంచయిత గజపతి తండ్రిపై అశోక్ గజపతిరాజు చేసిన వ్యాఖ్యలు దుర్మార్గమని, ఆమె తండ్రి విషయంలో అశోక్ గజపతిరాజు వ్యాఖ్యలు అనాగరికమని మండిపడ్డారు. అశోక్ గజపతిరాజు మహిళా వివక్షతను విడనాడాలని హితవు పలికారు. 10,000 కోట్ల రూపాయల విలువైన భూములను అశోక్ గజపతిరాజు స్వాహా చేశారని, గత సింహాచల దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కోడె రామచంద్రమోహన్ హయాంలో 830 ఎకరాలు దేవస్థానం భూమి కాదని రికార్డులు తారుమారు చేశారని, దీనిపై విచారణ జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. గతంలో మాన్సాస్ ట్రస్ట్ చైర్పర్సన్గా పనిచేసినటువంటి సంచయిత గజపతిరాజు గారు వారిని కలిసి జరిగినటువంటి అన్యాయాన్ని వారికి వివరించడం జరిగింది. నేను ఒక్కటే చెప్తా ఉన్నాను, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు, రిజర్వేషన్స్ కల్పిస్తున్నారు, పూర్తి సెక్యూరిటీని కల్పిస్తూ ఉన్నారు. మహిళల్ని సమాజంలో పై స్థాయికి తీసుకొచ్చేదానికి తీసుకోవాల్సినటువంటి ప్రతి చర్య కూడా తీసుకుంటా ఉన్నారు. ఏ విధంగానూ సమాజంలో మహిళలు సెకండ్ క్లాస్ సిటిజన్స్ కాకూడదు, వాళ్ళు పురుషులతో సమానంగా ఉండాలి, అందరూ కూడా సమానమేనన్నటువంటి ఒక ప్రిన్సిపల్తో ఈరోజు ముందుకు పోతూ ఉన్నారు. కానీ ఒక్కసారి పూసపాటి అశోక్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ను ఒక్కసారి చూడండి. ఆయన సంచయిత గజపతిరాజును ఉద్దేశించి ఈమె తండ్రి ఎవరో తెలియదు అన్నటువంటి దుర్మార్గమైనటువంటి కామెంట్ చేసినటువంటి వ్యాఖ్యానించినటువంటి ఆ పూసపాటి అశోక్ ఒక నాగరికత కలగలిగినటువంటి మనిషి అన్నటువంటి విషయాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా. నాగరిక సమాజంలో ఇటువంటి మాట ఎవరూ అనరు, వినకూడదు ఈ మాటను ఎవరు కూడా అనరు. ఆమె తల్లిదండ్రులు ఎవరన్నటువంటిది చాలా స్పష్టంగా రికార్డులో చెప్పబడింది. అటువంటి వ్యక్తి ఒక నిజాన్ని, ఒక ఫ్యాక్ట్ని, హిస్టారికల్ ఫ్యాక్ట్ని ప్రశ్నించడం అన్నటువంటిది అశోక్ యొక్క అనాగరికమైనటువంటి అనాగరికతను వెల్లడిస్తూ ఉంది. నేను ఇంకా చెప్తా ఉన్నా, అశోక్ గజపతిరాజు పూసపాటి అశోక్కి నిజంగా మహిళల పట్ల చిత్తశుద్ధి ఉన్నట్లయితే మహిళా వివక్షతని విడనాడమని చెప్పి చెప్పండి. జీవీఎంసీ పరిధిలోని 98 వార్డుల సమగ్ర అభివృద్ధిలో భాగంగా ప్రతి వార్డులో ఆరోగ్య కేంద్రం నెలకొల్పేలా ప్రతిపాదనలు రూపొందించినట్లు రాజ్యసభ సభ్యులు వి విజయసాయిరెడ్డి తెలిపారు. ఈ మేరకు 49వ వార్డులో అర్బన్ హెల్త్ సెంటర్ కేంద్రానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఉత్తర నియోజకవర్గం జీవీఎంసీ జోన్5 పరిధిలోని 49వ వార్డు ఏఎస్ఆర్ నగర్లో 80 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న
అర్బన్ హెల్త్ సెంటర్ కేంద్రానికి రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి, మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మలు శంకుస్థాపన చేశారు. ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కెకే రాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు ఎంవివి సత్యనారాయణ, నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి, డిప్యూటీ మేయర్లు జిఎన్ శ్రీధర్, కటుమూరి సతీష్, ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాస్, కార్పొరేటర్ అల్లు శంకర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ విజయసాయిరెడ్డిలు మాట్లాడుతూ వార్డు డెవలప్మెంట్ ప్లాన్ ద్వారా 5 కోట్ల 60 లక్షల రూపాయలు ఇప్పటి వరకు మంజూరు అయ్యాయని గుర్తు చేశారు. రాబోయే 3 ఏళ్లలో మరింత సమగ్రవంతమైన ప్రణాళిక ద్వారా అభివృద్ధికి పాటుపడతామన్నారు. ఉన్నత ప్రమాణాల దిశగా విశాఖ నగరాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. భవిష్యత్తులో మహిళలపై లైంగిక దాడులు జరగనివ్వకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశ యాప్ను రూపొందించారని కొనియాడారు. ప్రతి మహిళకు ఈ యాప్ ఎంతగానో దోహదపడుతుందని వాసిరెడ్డి పద్మ అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రమంతా ప్రతి ప్రాంతంలో కూడా హెల్త్ క్లినిక్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 80 లక్షల వ్యయంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రతి ఒక్క పేద కుటుంబం కూడా దీన్ని సద్వినియోగించుకోవాలని తెలియజేస్తున్నాను. ఇంతేకాకుండా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా ఒక మెడికల్ కాలేజ్తో కూడిన హాస్పిటల్, నర్సింగ్ కాలేజ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మన అందరికీ కాకుండా ఉత్తరాంధ్ర ప్రజలకే కాకుండా చుట్టుపక్కల అందరికీ కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఓపెన్ చేయబోయేటటువంటి ఈ పిహెచ్సి ఇంచుమించుగా 5 కోట్లు 80 లక్షలు మొత్తం ఈ యొక్క వార్డుకి చేసినటువంటి ఇంచుమించుగా 4.95 కోట్ల పైచిలకు శాంక్షన్ చేయడం జరిగింది వార్డు అభివృద్ధికి. ఇదే విధంగా ఉన్నటువంటి 98 వార్డుల్లో ప్రతి వార్డుకి వార్డు డెవలప్మెంట్ ప్లాన్ అన్నటువంటిది తయారు చేసి ఏ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేస్తుంది అన్నటువంటిది చాలా స్పష్టంగా చెప్పి అందరికీ కూడా వార్డు డెవలప్మెంట్ ప్లాన్ ప్రతి కార్పొరేటర్కి ప్రతి ఒక్కరు అడిగినటువంటి ఇక్కడ దీన్ని. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో సుదీర్ఘకాలంగా సేవలు అందించిన మల్లయ్య పదవి విరమణ వైఎస్ఆర్టీయూసీ అధ్యక్షులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేజీహెచ్ ఆసుపత్రిలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కేజీహెచ్ సూపరింటెండెంట్ మైథిలి మల్లయ్య అందిస్తున్న సేవలు మరువలేనివని కొనియాడారు. రోగుల పట్ల ఆప్యాయత, వృత్తి పట్ల అంకితభావంతో పనిచేసిన మల్లయ్య సేవలు ఎన్నటికీ మరువలేనివన్నారు. వైఎస్ఆర్టీయూసీ అధ్యక్షులు శ్రీనివాస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ 35 ఏళ్ల సర్వీసులో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మల్లన్న సేవలు వెలకట్టలేనివని అన్నారు. చక్కటైన రిటైర్మెంట్ పెన్షన్ ఏర్పాటు చేసిన వైఎస్ఆర్టీసీ నాయకులకు, అలాగే కంపెనీ మెంబర్స్కు, ముఖ్యంగా శ్రీనివాసరావుకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతూ నేను మరీ ఈ యూనియన్ రిటైర్మెంట్ అయిపోయినా సరే అది సహాయ సహకారాలు అందిస్తానని, జన్మలో ఎప్పుడు నేను యూనియన్ మరవనని, ఎందుకంటే ఇంత ఘనంగా ఏర్పాటు చేసినందుకు ఈ కరోనా టైంలో చాలా సంతోషంగా నాకు ఉంది. నాకు అలాగే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉద్యోగం దొరకడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రజల సేవ చేయడమే నా ధ్యేయంగా నేను భావించాను. నేను ఈ 30 సంవత్సరాలు ఇంకా చేయాలని ఆలోచనతో ఉన్నాను, కానీ రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత అంత అంటే చురుకాని పని, కానీ అయినా సరే సోషల్ వర్క్ అయినా చేసి ప్రజల సేవలు అందించాలని నా ఆలోచన. నాకు ఈరోజు వైఎస్ఆర్టీసీ చీఫ్ అడ్వైజర్ అయినటువంటి సిహెచ్ చల్లయ్య గారు పదవి విరమణ సందర్భంగా ఈరోజు ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆయన మహామంచి, మహాశక్తి, ఒక శక్తివంతుడు. ఎటువంటి ఉద్యోగస్తు ఎటువంటి ఆపద వచ్చినా సరే నేనంటూ ఉన్నానని ముందుకొచ్చి తన సొంత సహకారం చేసే వ్యక్తి మహనీయుడు సిహెచ్ చల్లయ్య గారు. అటువంటి వ్యక్తి ఈరోజు పదవి విరమణ చేస్తున్నానంటే చాలా బాధాకరంగా విషయం. ఎందుకంటే ఆయన కేసు ఉండేటప్పుడు ప్రతి సిబ్బందికి ఒక ఆపరేషన్ థియేటర్ ఏ విధంగా వర్క్ చేయాలి, పేషెంట్కి ఏ విధంగా సర్వీస్ చేయాలి, ఏ విధంగా పొజిషన్ పెట్టాలని నేర్పించిన వ్యక్తి. అలాగే క్యాజువాలిటీ వస్తే ఇటువంటి పేషెంట్కి ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలి అంటూ ఒక ఎలా చేయాలని ఆయన చూపించిన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈరోజు కేజీ రిటైర్మెంట్ అవుతుందని చాలా బాధాకర విషయం. ఐఎన్టీయూసీ జాతీయ కమిటీ సభ్యులు, వైఎస్ఆర్సిపి జిల్లా నాయకులు, మంత్రి రాజశేఖర్ జన్మదిన సందర్భంగా పలువురు శుభాకాంక్షలు ఆయనకు తెలిపారు. నడుపూరు పార్టీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఎంపీ ఎంవివి సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిగర్వి, నిరాడంబరుడు, అందరినీ కలుపుకుపోయే వ్యక్తిత్వం గల వ్యక్తి మంత్రి రాజశేఖర్ అని కొనియాడారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటుపరం కాకుండా ఉద్యమాన్ని ముందుండి నడిపించిన వ్యక్తి మంత్రి రాజశేఖర్ అని కొనియాడారు. ఆయన నిండు 100 ఏళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.
రైలు ఇంతే సంతోషంగా అష్ట ఐశ్వర్యాల ఆరోగ్యంతో ఆయన మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలి. మనందరికీ కూడా ఒక ఆప్తులుగా మన కార్మికులకే కాకుండా ప్రజలందరికీ కూడా ఆయన సేవలు చేస్తూ ఉండాలని నేను భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాను. సుమారు 80 లక్షల రూపాయల వ్యయంతో నిర్మితమవుతున్న అర్బన్ హెల్త్ సెంటర్ కేంద్రానికి 74వ వార్డు సిద్ధేశ్వరం దుర్గాదేవి గుడి వద్ద వార్డు కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి, ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారులు ముఖ్య అతిథిగా హాజరయ్యి శంకుస్థాపన చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు ఎక్కువగా ఉన్న ఈ కాలనీలో ఈ అర్బన్ హెల్త్ సెంటర్ ఎంతగానో ఉపయోగపడుతుందని, హెల్త్ సెంటర్ నిర్మాణాన్ని త్వరలోనే పూర్తి చేసి అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి అన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శ్రీధర్, మాజీ ఎమ్మెల్యేలు తిప్పల గురుమూర్తిరెడ్డి, చింతలపూడి వెంకటరామయ్య, 74వ వార్డు గ్రామస్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ప్రతి ప్రాంతంలో కూడా అర్బన్ హెల్త్ క్లినిక్ని ప్రవేశపెట్టారు. ఇది అందరి పేద ప్రజలందరికీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా మెడికల్ కాలేజీతో పాటు కూడిన హాస్పిటల్, నర్సింగ్ కాలేజ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మన ఉత్తరాంధ్ర ప్రజలకే మనకే కాకుండా ఉత్తరాంధ్ర ప్రజలకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇవే కాకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క సంక్షేమ పథకాలు అందిస్తూ మరొక పక్క ప్రజల ఆరోగ్యానికి కూడా ఎంతో చిత్తశుద్ధిగా వాళ్ళకి అన్ని అవసరాలను కూడా అతనే ముందుండి నడిపిస్తున్నారు. ఇటువంటి ముఖ్యమంత్రికి మనం ఎప్పుడు రుణపడే ఉంటాము. ఇంతే కాకుండా కరోనా నియంత్రణలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులు చేసిన కృషి వెలకట్టలేనిదని 65వ కార్పొరేటర్ బొడ్డి నరసింహపాత్రుడు అభిప్రాయపడ్డారు. రోటరీ క్లబ్ విశాఖ సౌత్ అధ్యక్షులు యార్లగడ్డ వెంకన్న చౌదరి ఆధ్వర్యంలో వార్డులోని పారిశుద్ధ్య కార్మికులకు బుధవారం బీసీ రోడ్డు కార్యాలయంలో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నరసింహపాత్రుడు మాట్లాడుతూ, కరోనాపై సమరంలో నిత్యం పారిశుద్ధ్య సేవలు అందించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడిన గొప్ప మనసున్న వ్యక్తులు అని కొనియాడారు. మానసిక స్థైర్యంతో పనిచేసిన ప్రతి ఒక్క కార్మికులకి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ జోగారావు, రాజశేఖర్, రవివర్మ తదితరులు పాల్గొన్నారు. చేస్తూ అందులో భాగంగా 65వ వార్డులో నేను కూడా ఆ క్లబ్లో ఒక మెంబర్ని కాబట్టి నా మీద ఒక అభిమానంతో ఈ వార్డులో ఉన్న వారందరికీ ఇవ్వాలని అడిగితే మా పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వండి చెప్పడం, వారికి అందించే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా రోటరీ క్లబ్ సభ్యులందరికీ ఎన్నడూ ఈరోజు రోటరీ క్లబ్ అనేక సేవా కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నది. అందులో వీసీ గారు లాంటి వాళ్ళు మంచి మనసులు ఉంటే ఇంకా మంచి కార్యక్రమాలు జరుగుతాయనే ఆసక్తితో అయిన వల్ల మేము క్లబ్లో మనలో ఉన్నాం. అది ఈరోజు కూడా చెప్తే ఎప్పుడైనా అదే చెప్తుంటారు. వీళ్ళు చాలా మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కార్పొరేషన్ల ఏర్పాటు ద్వారా వెనుకబడిన తరగతుల అభివృద్ధి క్షేత్రస్థాయిలో జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ శిష్టకరణం వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ అనూష పట్నాయక్ వెల్లడించారు. బుధవారం విజయవాడలోని గొల్లపూడిలో బీసీ కార్పొరేషన్ల భవన సదుపాయంలో నూతనంగా ప్రారంభమైన ఛాంబర్లో ఆమె మీడియాతో మాట్లాడారు. వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లు, డైరెక్టర్లను నియమించడం వల్ల అన్ని ప్రాంతాల వారికి, సామాజిక వర్గాల వారికి సముచిత స్థాయిలో న్యాయం జరుగుతుందన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. శిష్టకరణ సంఘం రాష్ట్ర కన్వీనర్ ఎస్ఎన్ఎస్కే మహంతి మాట్లాడుతూ, ఎంతో మంచి ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని, ఆయన ఆలోచనలకు అనుగుణంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. బీసీలకు కూడా ఒక సముచిత న్యాయం చేస్తానని ఈరోజు ఆ మాటని రూపుదిద్దే విధంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి రాష్ట్రం అంతటా ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క డైరెక్టర్ ఉండే విధంగా ఒక్కొక్క చైర్పర్సన్ టీంలో అలా మాకు ఈరోజు ఇలా మా అక్క చెల్లెలు అయినటువంటి కొన్ని కార్పొరేషన్ నుంచి కూడా ఒక చైర్పర్సన్ నా పక్కన ఉన్నారు. ఇలా 56 కార్పొరేషన్లు ఇచ్చి మమ్మల్ని అందరినీ ఒక నాయకులుగా తయారు చేసి చాలా కమ్యూనిటీస్ కండి మేము ఇంకా మాకు గుర్తింపు లభించక బీసీలు అంటే వెనకబడిన వారు అనుకుంటున్నారు తప్పితే వాళ్ళు ఒక వెన్నుముక్క లాంటి వారని చెప్పి మనకి ఏదైతే మన ప్రీత ముఖ్యమంత్రి వర్యులు మన జగనన్న నిరూపించారో దానికి న్యాయం చేసే విధంగా మేమందరూ కష్టపడి మన పార్టీకి మా నాయకులైనటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నగారికి అలాగే మన సామాజిక వర్గానికి
ఎలాంటి లోటుపాట్లు లేకుండా మా వంతు కృషి వెచ్చలు లేకుండా కృషి చేసి అన్ని అన్ని రకాలుగా మేము కష్టపడి న్యాయం చేస్తామని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ముఖ్యంగా ఈరోజు ఘట్టంలో నాకు చాలా ఆనందకరమైన విషయం ఏమిటి అంటే గౌరవనీయులు డిప్యూటీ సీఎం అయినటువంటి ధర్మాన కృష్ణదాస్ అన్నగారు ఏదైతే ఈరోజు వచ్చి నా యొక్క ఛాంబర్ని ఇనాగరేట్ చేశారో దానికి కూడా అన్నకి నేను ఎప్పుడు రుణపడి ఉంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డాక్టర్ గుమ్మల సృజన ఆదేశాల మేరకు బుధవారం వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టారు. సింహాచలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. 45 ఏళ్లు పైబడిన వారితో పాటు 5 ఏళ్లలోపు పిల్లల తల్లులకు టీకాలు వేశారు. 45 ఏళ్లు పైబడ్డ వారికి మొదటి రెండో డోసులు, అలాగే 5 ఏళ్లలోపు పిల్లల తల్లులకు మొదటి డోసు టీకాను వేశారు. ఇది ఆర్ఎస్ఎస్ సింహాచలంలో ఇవాళ డిఎండ్హెచ్ గారి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇవాళ స్పెషల్ డ్రైవ్ జరుగుతుంది. ఇక్కడ వచ్చేసరికి ఫ్రంట్ లైన్ వర్కర్స్ అంటే ఏదైనా ఉద్యోగం చేసే వాళ్ళకి, లేదంటే కనుక హెల్త్ కేర్ వర్కర్స్కి, ఆ తర్వాత 45+ ఏజ్ వాళ్ళకి, ఆ తర్వాత మదర్స్ అంటే 9 రోజులు నిండిన తల్లుల దగ్గర నుంచి 5 సంవత్సరాల్లోపు పిల్లలున్న తల్లులకు మాత్రమే ఈ స్పెషల్ డ్రైవ్ జరుగుతుంది. ఇవాళ సింహాచలంలో స్పెషల్ డ్రైవ్ పెట్టడం ముఖ్య కారణం ఏంటంటే చాలామందికి వ్యాక్సినేషన్ ఇక్కడ జరగలేదనే ఉద్దేశంతో ఇక్కడ స్పెషల్ డ్రైవ్ పెట్టారండి. ఈ డ్రైవ్ వచ్చేసరికి ఇవాళ దాదాపు 500 మందికి ఇచ్చారు. ఈ 500 మందికి సాయంత్రం 6 గంటల లోపు క్లియర్ చేయాలని చెప్పేసి కలెక్టర్ గారు ఆదేశాలండి. ఆయన ఆదేశాల మేరకు ఇప్పుడు ప్రస్తుతానికి 100 మంది దాకా అయిపోయింది, ఇంకా 400 మందికి జరుగుతుందండి. అంతా నీట్గా క్లీన్గా జరిగిపోతుంది, అందరు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ అన్నీ నీట్గా అయిపోతుందండి. 2 వ్యాక్సిన్స్ ఇస్తున్నామండి, కోవిషీల్డ్, కోవాక్సిన్. కోవాక్సిన్ ఓన్లీ 2nd డోసెస్ ఇస్తున్నాము, కోవిషీల్డ్ మాత్రం 1st డోస్ ఇస్తున్నామండి. 1st డోసెస్, 2nd డోసెస్ 2 ఇస్తున్నాం. హిందూ మతంపై దాడులు జరుగుతున్న దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఏం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాస్ ఆనంద స్వామి విజయ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మండిపడ్డారు. ఇటీవల సింహాచలం నరసింహ గరుడ ఉత్సవంలో వేద పండితులు చదివిన స్తోత్రాలను యేసు గజల్స్తో మార్ఫింగ్ చేయడం హిందువుల మనోభావాలను దెబ్బతీయడమని అభిప్రాయపడ్డారు. దేవాదాయ మంత్రికి హిందువులపై ప్రేమ అంటూ ఉంటే మతంపై జరుగుతున్న దాడులకు సంబంధించిన దోషులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. కళ్యాణాలు అన్నీ రకరకాలుగా మరి ఇతర మతాలు మార్ఫింగ్లు చేసేస్తూ ఉంటే మా హిందూ దేవాలయాలు ఏం కావాలి? జరుగుతున్న దేవాదాయ శాఖ మంత్రి ఎందుకు మీరు మాట్లాడరు అయ్యా? వెల్లంపల్లి గారు ఏమండి, మీరు హిందువులే కదా, మీకు మానవత్వం లేదా? హిందువుల మీద ఏమాత్రం ప్రేమ లేదా? మీరు దేవాదాయ శాఖ మంత్రి, దేవాదాయ శాఖ మంత్రిరా లేకపోతే ఇంకేమైనా శాఖ మంత్రిరా మీరు? కాబట్టి దీని వెనక ఎవరున్నారు? దోషులు ఎవరు? దుర్మార్గులు ఎవరు? ఏ దీని మీద ఎందుకు కుట్ర జరుగుతుంది ఈ రాష్ట్రంలో? దేవాలయాల మీద సింహాచల దేవస్థానం కళ్యాణ మహోత్సవాలు ఆ చేస్తున్నటువంటి ఆ స్తోత్రాల వెనక ఏసయ్య స్తోత్రాలు కీర్తన పెట్టారంటే దీని వెనక ఎవరున్నారు? దీని వెనక అసలు ఏ మాఫియా పనిచేస్తుంది? ఏ క్రైస్తవులు ఇటువంటి దురాగతాలకు పాల్పడుతున్నారు? మరి దోషుల్ని పట్టుకొని శిక్షించాల్సిన బాధ్యత మీ ప్రభుత్వానికి లేదా? చిత్తశుద్ధి ఉంటే, హిందువుల మీద ప్రేమ నమ్మకం ఉంటే మీ ప్రభుత్వానికి ఓట్లు వేసి గెలిపించినందుకు ఒక కృతజ్ఞతాభావన మీకుంటే, హిందువుల మీద ప్రేమ ఉంటే ఇన్ని సంఘటనలు జరిగిన ఈరోజు రామతీర్థాలు రాముడికి శిరస్సు ఖండించారు, పట్టుకున్నారా మీరు? ఒక స్పెషల్ ఆఫీసర్ని వేశారు, సిఐడి ఆఫీసర్ని, సునీల్ కుమార్. విజయసాయి రెడ్డి గారు విశాఖలోనే ఉంటారు ఇప్పుడు ఆయన. మరి విజయసాయి రెడ్డి గారు ఆ రోజు రామతీర్థం వచ్చి 24 గంటల్లో దోషులు పట్టుకుంటామని ప్రకటించారు రామతీర్థ కొండపైన. అయ్యా విజయసాయి రెడ్డి గారు ఏది 24 గంటలు కాదు, 6 నెలలు దాటిపోయింది. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వార్డుల సమగ్ర అభివృద్ధికి ప్రణాళిక రూపకల్పన, పలు వార్డుల్లో ప్రైమరీ హెల్త్ సెంటర్లకు శంకుస్థాపన. మహిళ పట్ల అశోక్ వైఖరి అనాగరికం, మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ మండిపాటు. నగరంలో వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ విజయవంతం, వార్డుల్లో సచివాలయాల వద్ద టీకా వేసిన సిబ్బంది. జూలై 10వ తేదీన ఉక్కు దీక్షకు 100 రోజులు, నగరంలో భారీ ర్యాలీకి సన్నాహాలు. ఫ్రంట్ లైన్ వారియర్ సేవలు ప్రశంసనీయం,
నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాస్. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.